సువార్త మహాసభలకు వచ్చిన మీ అందరికీ క్రీస్తునామ శుభములు ఇక ఈ రోజు రెండవ రోజు ఇక చివరి రోజు మరలా దేవుడు మరొకసారి స్థానిక ప్రాంతంతో స్థానిక సంఘంతో దేవుడు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్థుతులు స్తోత్రములు స్థానిక దైవజనులకి స్థానిక పెద్దలకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి క్రీస్తున్నామన శుభములు ఒక విలువైన సంగతిలోనికి మనం బయలుదేరుతాం సమాజంలో ఎటు చూసినా ఈరోజు బాధల్లో కూరుకుపోయిన వారు ఎక్కువైపోయారు సమాజంలో నలిగిపోయి వేచారిపోయిన వారు ఎక్కువైపోయారు ఈరోజు శ్రమలను ఎదుర్కోలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు సంసారాన్ని ఏదలేక కాలువల్లోనికి బావిల్లోనికి చివరికి ఉరులు పోసుకొని ఆ గ్యాస్ వెలిగించుకొని చచ్చిపోతారు లవ్ అనే పేరుతో అవగాహన లేని వయసులో తీరా జీవితం మీద అని తెలుసుకునే సమయానికి పోసుకొని చచ్చిపోతున్నారు అప్పులు చేసి తీర్చడం చేతగాని తనంతో సిగ్గుమాలను ముఖం పెట్టుకొని ఈ సమాజంలో బతకలేకపోతున్నామని అప్పులు బాధ తట్టుకోలేక చచ్చిపోతున్నారు ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణం శ్రమలు రకరకాలుగా మనం పలకరించిన ఎవరి జీవితంలో ఏ శ్రమ దోబుచులాడినా మన మనస్సు వద్దన్నా మనం పలకరించేది ఏంటంటే చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది అలాంటి వారందరికీ ఈరోజు ధైర్యం రావాలి అలా బాధల్లో కూరుకుపోతున్న ప్రతి ఒక్కరికి ఈరోజు వాదార్పు అవ్వాలి అలాంటి వాదార్పు మనకు ఎక్కడుంది అంటే ఒక వ్యక్తి జీవితంలో ఉంది చూద్దాం కాలుష్యం చేయకుండా యోగు గ్రంథం అందరూ ఓపెన్ చేయండి యోగ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం యోగ గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం మొదటి వచ్చు నా హృదయం వణుకుచున్నది దాని స్థలంలో నుండి అది కదిలింపబడుచున్నది ఆయన స్వరగర్జనమును వినుడి ఆయన నోట నుండి బయలు వెళ్ళు ధ్వని నాలకించుడి ఆకాశ వైశల్యమంతటి క్రింద ఆయన దాని వినిపించును క్షమించడం ముప్పై ఎనిమిది అధ్యాయం మొదటి వచ్చును అప్పుడు యహోవా అప్పుడు యహోవా సుడిగాలిలో నుండి సుడిగాలిలో నుండి ఇలాగునాగునా యోగునకు యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చను జ్ఞానము లేని మాటలు చెప్పి జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనెవడు ఆలోచన చెరుపుతున్న వీడెవడు పౌరుషము తెచ్చుకుని పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకును నీ నడుము బిగించుకును నేను నీకు ప్రశ్న వేయదు నేను నీకు ప్రశ్న వేయదు నుబో నీవు దాన్ని నాకు తెలియదు జరుగుతున్న సందర్భం మనకు తెలియాలి యోబ్ అనే మహానుభావుడు ఉన్నాడు తూర్పు దేశాల్లో అతను మించిన లేడు చాలా సిరి సంపదలు కలిగిన వాడు ఈ రోజుల్లో మనం ఏదైతే తూర్పు దేశాలని మనం పిలుచుకుంటున్నామో ఈ తూర్పు దేశాలన్నిటిలో ఆయన ఆ రోజుల్లో డబ్బు ఉన్నాడు వీటిని ఏమంటారంటే ఆసియా ఖండంలో ఉన్న దేశాలంట అంటే మధ్యధరా సముద్రం అనుకున్న ఆ ప్రాంతాలు మొదలుకొని అందులో ఒక దేశమైన మన దేశం వరకు అందరూ ఆయన ముందు తక్కువ అంత డబ్బు ఉన్నాడంట ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అంటే మొదటి అధ్యాయం మొదటి వచ్చినాల్లో ఉంటుంది తర్వాత చూడండి అయితే ఎంత డబ్బున్నా ఆయన ఒక్కసారే జీరో లెవెల్లో పడిపోయాడు ఫైనాన్షియల్ గా నష్టపోయాడు ఆయన జీవితంలోనికి నిర్దోషత్వం పోయినట్టు అనిపించింది ఆయన మందలను పోగొట్టుకున్నాడు ఆస్తులను పోగొట్టుకున్నాడు పిల్లలను పోగొట్టుకున్నాడు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు అన్ని పోయిన తర్వాత భార్య కూడా పోయింది ఆవిడ చనిపోలేదు కానీ తను విడిచి వెళ్ళిపోయింది ఒకప్పుడు యోబు వస్తే అందరు లేచి నిలబడేవారు ఇప్పుడు యోబు వచ్చిన ఎవరు లేచి నిలబడేందుకంటే ఆయన జీరోలేగలు అంటే దారిద్ర రేఖకు దిగుకి వెళ్ళిపోయింది మీకు ఇంకా బాగా అర్థం కావాలి అంటే మన ఇండియాలో డబ్బు నాయన ఉన్నారు అందులో నెంబర్ వన్ పేస్లో ఉండేది ఎవరంటే రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ తర్వాత ఎవరు సెకండ్ పేజ్లో చెప్పండి చదువుకొని మీరు చెప్పండి ఎలాగైతే ఉద్యోగాలు బాగా వస్తాయి మీకు చెప్ప అదానీ అదాని గ్రూప్స్ అంటే రిలయన్స్ అంబానీ యొక్క మీరు ఎప్పుడైనా మీరు గమనించండి అప్పుడప్పుడు వాళ్ళ మీద ఆర్టికల్స్ రాస్తా వాళ్ళ ఇంట్లో ఓడవడానికి ఇంటికి తడుగుడ్లు పెట్టడానికి వాళ్ళ ఇంట్లో కొన్ని పనులు చేయడానికి నెలసరి ఇంట్లో పని వారికి ఇచ్చే జీతపత్యాలు ఎంత తెలుసా రెండున్నర కోట్లు నెలకి కరెంటు బిల్లు ఎంత తెలుసా నేను చదువుకున్నప్పుడు కాంపిటేటివ్ ఫీల్డ్లో నెలకి ఆ రోజుల్లో నెలకి లక్ష యాభై వేలు కరెంటు బిల్లు ఇప్పుడంటా కోడి దగ్గరకు వచ్చినట్లే అంటే కరెంటు బిల్లు కోట్లు ఊడ్చేవారికి రెండున్నర కోట్లు ఇక ఆ ఇల్లు వ్యవహారం ఎలా ఉంటుందో తెలుసా ఆ ఇంట్లో మన ఇంట్లో ఎప్పుడైనా కబోర్డ్స్ పెట్టుకుంటాం కబోర్డ్స్ తెలుసుగా కబోర్డ్స్ పెట్టుకుని కబోర్డ్స్లో మనం ఏం పెడతాం వేర్లు మార్చిపోయిన దువ్వాన్లు చెప్పండి ఇది మన ఇల్లు చూస్తే అందరికీ వాంతి ఉంటుంది ఇలా ఉంటాం మనం మనం చక్కగా కట్టించుకుంటాం కానీ మెయింటైన్ చేయం తడ్డి బేర్లు పెడతాం ముక్కు దూరి చేసిన కచ్చిబులు అక్కడే పడేస్తాం ఆటి మధ్య బైబిల్ పెట్టేస్తాం ఒక విషయం గమనించండి మనం పెట్టుకున్న కబోర్డ్స్లో చిన్న చిన్న తెడ్డి బేర్లు ఆడుకునే పిల్లల బొమ్మలు పెడతాం కానీ వాళ్ళు కట్టించుకున్న కబోర్డులో ఏం పెడతారో తెలుసా పెద్ద పెద్ద కారులు పెడతారు కారే కబోర్డ్లో పట్టేస్తుందంటే కబోర్డ్ ఎంత ఉంటుందో మీకు అర్థం అవ్వాలి అలాంటివి నాలుగైదు కార్లు కబోర్డ్లో పెడతారట ఆ కార్లు ఎలాంటి కార్లు సుజుకి మోటార్లు ఇవి కాదు చిన్న చిన్న కార్లునే ఫ్యామిలీ కార్లు అవి కాదు ఎలాంటి కార్లు పెడతారు తెలుసా జాక్వార్లు రేంజ్ రవర్లు బిఎండబ్ల్యూలు టయోటోలు ఇంకోటి ఉంది ఎంతో పెద్ద కారు ఎలాంటి కార్లు అన్నీ అందులో పెడతారు అంటే అంత కోట్ల రూపాయలు చేసిన కార్లు అందులో పెడతారు ఎందుకంటే మన భారతదేశంలో ఆయన డబ్బు ఉన్నారు మీకు విషయం చెప్పిన మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఆయనకు ఆస్తులు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో వాళ్ళ చెట్టా ఓపెన్ చేస్తే గాని తెలియదు అన్ని ఆస్తులు ఉన్నాయి వాళ్ళకి అప్పుడప్పుడు కొన్ని గ్యాస్ లైన్లు మన ఊర్లోంచి వెళ్ళిపోతుంటే చూసారా ఆ లైన్స్ ఎవరు అనుకుంటున్నారు ఆయన్నే రేపు పొద్దున మన ఇండియాకి గ్యాస్ ఇస్తే ఎవరితో టయ్యప్పవాళ్ళు తెలుసా వాళ్ళతోనే అంటే ఈ ప్రపంచంలో మన దేశాన్ని ఏలుతున్న అగ్రగణ్యులు ఎవరంటే రిలయన్స్ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇలాంటి ముఖే సంబానీ వంద మంది నిలబడితే ఒక అవుతాడు గుర్తుపెట్టుకో అది యోబ అంటే ఇలాంటి ముఖే సంబానీలు వంద మంది ఒక పక్క నిలబడితే వీళ్ళందరికన్నా డబ్బు ఉన్నాడు అటు ఎవరు యోబు తూర్పు దేశాల్లో ఆయకమించినోళ్ళాడు ఎంత మంది అధినేతలున్నా ఆయన్ని పిలిచేవాడు పడగొట్టేవాడు అసలు ఎవరు ఎందుకంటే ఆయనకున్న ఆస్తి జీవితం చక్కగా నడిచెళ్ళిపోతుంది పచ్చగా ఉంది అలాంటి టైంలో పిడుగులు వచ్చి మీద పడిపోయాయి ఏమైంది ఈ ఒక్క మనుషుడు కొరకు రెండు శక్తులు డిస్కషన్ చేస్తున్నాయి ఈ ఒక్క వ్యక్తి కొరకు రెండు కనిపించిన అదృశ్య శక్తులు డిస్కషన్ లో పెడుతున్నాయి దేనిని కూర్చంటే ఆయన యొక్క క్యారెక్టర్ని కూర్చు ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గుర్చి ఓ పక్క సాతాను మరో పక్క దయ్య ఈ రెండు ఒకేసారి ఆయన మీద ఎద్దేవ చేస్తున్నాయి మొదటి అధ్యాయం డిస్కషన్ జరుగుతుంది రెండో అధ్యాయం యోబిక ఏం జరగలో జరగడం స్టార్ట్ అయింది ఇక మూడో అధ్యాయంకి వచ్చేసరికి జీవితం గందరగోళం అయిపోయింది ఆ మూడో అధ్యాయంకి వచ్చేసరికి పలకరించే స్నేహితులు వచ్చారు వాళ్ళు వచ్చి ఏమన్నారు చెప్పనా రే నువ్వేదో చేసుంటారు అందుకే నీకు ఇలా జరిగింది నేను ఈ మాట అంటున్నాను కాస్త పౌరుసం రావాలని ఏమనుకోకండి ఇలాంటి సన్నాసి స్నేహితులు ఉన్న ఒకటి లేకపోయిన ఒకటి వాదార్పుడు మనకు వాదార్పు ఎవడు రాని అలాంటి బోర్డు స్నేహితులు లేకపోయినా పర్లేదు ఎందుకంటే వాళ్ళ వాదార్పు కన్నా మనం చచ్చిపోలే చేస్తారు మన దగ్గరకు వస్తారు ఏమంటారు చెప్పినా మనకు వాదా ఏమనాలి ఏం కాదురా ఏం కాదు నువ్వేటో మాకు తెలుసురా అంటే బాగుండు అలా కాకుండా వరి నీకు ఇలా జరుగుతుందంటే నువ్వు దేవుని ఎదుటి ఏదో అలా అంటే ఎలా ఉంటుందండి ఈడు బాధపెట్టి వాళ్ళు బాధపెట్టి దుఃఖము బాధపెట్టి సుడుగుండాలు బాధపెట్టి చివరికి నాన్నవారు కూడా మనల్ని బాధ పెడితే ఇంకేమైపోవాలి చెప్పండి యో అన్ని విధాలుగా వాదార్పును కోల్పోయాడు అన్ని విధాలుగా నష్టపోయాడు ఈ స్నేహితులు వచ్చి ప్రసంగాల మీద ప్రసంగాలు మొదలెట్టారు ఏదో చేసుంటావు దేవుడి దగ్గర ఒప్పేసుకో ఒప్పేసుకో నేను అడుగుతున్నాను ఒప్పేసుకో ఒప్పేసుకో అంటే మీ దగ్గర ఒప్పుకోమానా ఒప్పేసుకో ఏంటి నేను అడుగుతున్నాను ఒప్పేసుకో దేవుని దగ్గర ఏదో చేసుంటే అని వీళ్ళు అడుగుతుంటారండి ఏం ఒప్పుకోవాలి ఏముందని ఒప్పుకోవాలి ఆయన జీవితంలోనికి ఆ శ్రమలు ఎందుకు వచ్చాయో ఆయనకి అర్థం కాని పరిస్థితి కొడుకులు ఎందుకు చనిపోయారో కూతుర్లు ఎందుకు చనిపోయారో ఈ ఆస్తులన్నీ ఒకేసారి రాత్రికి రాత్రే ఒక్కసారి ఎందుకు ఇలా అయిపోయా ఏమి అర్థం కాని పరిస్థితి ఈ టైంలో ఎలా వచ్చి ఆ దూరాన్ని నిలబడి దగ్గరకు వచ్చి ఏడుస్తున్నట్టే ఏడ్చి ఆ టెంట్ల కింద కూర్చున్న బ్యాచ్లో కూర్చుని అన్నారట సర్లేదో దేవుడికి ఏదో విరుద్ధంగా ఉండుంటావరా ఒప్పేసుకో అన్నారట నేను అర్జెంట్ గా బూడిదలు కూర్చోబెట్టేసింది ఎవరన్నా చెప్పన నీ స్నేహితులను కూర్చోబెట్టేదండి మీకు చేతనైతే వదార్చండి చేత కాకపోతే వెళ్ళిపో చాలామంది మన ఇంటికి వస్తారు వచ్చినప్పుడు మనకు ధైర్యం చెప్పాలి ధైర్యం చెప్పరు ఏమంటారు చెప్పినా అలా జరిగిందా నువ్వు కాబట్టి తట్టుకున్నా కానీ నేనైతే చచ్చిపోతుంది అంటే మనల్ని ఏం చేయమని ఇప్పుడు అందుకే నేను సన్నసు నా నువ్వు కాబట్టి అలా ఉన్నా కానీ మేమైతే ఎప్పుడో హిమాలయాలకు వెళ్ళిపోదు అంటే ఇప్పుడు మనల్ని ఎక్కడ పొమ్మని చూసారా ఇలాంటి వాదార్పురాని మాటలు మెదళ్ళని మాటలు అరే ఈ మాట అంటే వీళ్ళు ఎలా తీసుకుంటారన్న మా కనీసం ఇంకిత జ్ఞానం లేని మాటలు ఎప్పుడన్నా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ధైర్యంగా మాట్లాడండి బాధల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఏం కాదు వస్తాయి బాధలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి వస్తే వస్తే చచ్చిపోతావురా అని అడుగు శ్రమలు వస్తాయి బాధలు వస్తే ఆ మాత్రం దానికి కృంగిపోతాయి ఏడవడం ఏంట్రా అన్నాడు అలా కాకుండా ఏడకరా ఏడకరా అంటే ఏడు మీరు కావాలంటే చూడండి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడకని అనండి సైక్లాజికల్గా ఏడ్ చేస్తారు ఏ మీకు వాదార్పురా మానేయండి లేదా మౌనంగా దగ్గర కూర్చోండి ధైర్యం కూర్చోండి ఏం మాట్లాడకపోయినా మరొక టెక్నిక్ ఉంటుంది వాళ్ళు ఏదో చెబుతారు బాధల్లో వినండి చెప్పి మొత్తం వాళ్ళు అలా అంటారు ఎలా అంటారు ఏదో గాలి మాటలు మాట్లాడుతుంటారు ఆ దుఃఖంలో ఎన్నో నిందించే మాటలు మాట్లాడేస్తారు మాట్లాడిన వాళ్ళు వదిలేదు కొంచెం చెప్పి ఎందుకంటే బాధకుండే నివారణ నేను చెప్పిన ఆ బాధపడే వ్యక్తిని మాట్లాడినివ్వాలి వినాలి మనం ఓపికగా అంటున్నప్పుడు వాడు బాధను మనం ఫీల్ అవుతున్నాం అని అడిగి తెలియాలి అప్పుడు వాడికి అనిపిస్తుంది నాతో పాటు బాధపడుతున్నాడు అని కానీ మనం ఎలా అంటే చెప్పినా అన్ని చక్కగా ఉన్నప్పుడు కూడా తిరుగుతాం సరిగ్గా బాధలు వచ్చినప్పుడే చాలా బిజీగా ఉన్నాను రా అంటాం అన్నీ బాగున్నప్పుడు కూడా తిరుగుతాం బాధ వచ్చినప్పుడే శ్రమ వచ్చినప్పుడే దూరం వెళ్ళిపోతాం కూడా చూడండి శ్రమ వచ్చినప్పుడు బాగానే వచ్చారు కానీ ఓదార్చడం రాట్లా కూరుకుపోయాడు స్నేహితులు పొడి చేస్తున్నారు రాబందులుగా బాధలు పొడి చేస్తున్నాయి కొడుకులు కూతుర్లు ఈ ఎదుగొచ్చిన కొడుకులు కూతుర్లు అందరూ చనిపోయారు అలాంటి టైంలో ఓదార్పు దొరకలేనప్పుడు తన శరీరం కూడా పూర్తిగా పాడైపోయింది అంటే ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం కూడా పాడైపోతే మనిషి మెంటల్గా డిస్టర్బ్ అయిపోతాయి ఆస్తులు పోయినా పర్లేదు మళ్ళీ వస్తాయి పిల్లలు పోయినా పర్లేదు మళ్ళీ పుడతారు పేరు ప్రఖ్యాతులు పోయినా పర్లేదు మనం ఏంటో నిరూపించుకుంటే దానికి నూరు రెట్లు మరలా పేరు వస్తుంది ఏం పోయినా పర్లేదు కానీ ఆరోగ్యం పోతే మళ్ళీ రాదు యోగకి ఆరోగ్యం కూడా పోయింది అన్ని ఆస్తుల కన్నా గొప్ప ఆస్తి ఆరోగ్యం ఆరోగ్యం కూడా పోయింది ఆ బూడిదలో కూర్చున్నాడు ఎంతగా ఆయన డిసీజ్తో బాధపడుతున్నాడంటే చిలా పెంకులు తీసుకుని గోక్కునేంత స్థితికి వచ్చిందంటే ఆయన వైరాగ్యం ఎలా ఉందో మీకు అర్థం అవ్వాలి ఏడుస్తున్నాడు 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 అలా బూడిదలో కూర్చుని బూడిద మీద జలుకుని బట్టలన్నీ చింపుకొని అలా ఏడుస్తూ ఏడుస్తూ ఉండగా దేవుడు వచ్చాడు వచ్చి ఏం చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు చూడండి మొదట వచ్చి నుండి అప్పుడు సుడిగాలిలో నుండి ఇలాగు నా యోగునకు ప్రత్యుత్తరం ఇచ్చాను ఎలాగో యోపునకు చెప్పి ఆలోచన వీడెవడు పౌరుషము తెచ్చు నీ నడుము బిగించుకుని నీ నడుము బిగించుకుని నేను నీకు ప్రశ్న వేయదు నేను నీకు ప్రశ్న ఆగుదాం విడదిద్దాం వచ్చిన దేవుడు వచ్చినప్పుడు ఎలా వచ్చాడట సుడిగాలిలో బాగా వినాలి సుడిగాలిలో యోబు దగ్గరికి దేవుడు వస్తే యోబుకి వాదార్పు వస్తాదా మరలా నేను ఒక మాట్లాడుతున్నాను చెప్పండి సుడిగాలి చూసిన వెంటనే దేవుడు వచ్చాడన్న దానికన్నా సుడిగాలు చూసిన వెంటనే యోబుకి ఏం గుర్తు చెప్పండి ఈ సుడిగాలే నా పిల్లలను తినేసింది ఈ సుడిగాలే నా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయింది ఈ సుడుగాలే నా మందను చంపేసింది ఈ సుడిగాల వల్లే ఈ రోజు నా ఆస్తులన్నీ పోయాయి ఈ సుడుగాల వల్లే నేను పతనం అయిపోయాను ఈ సుడిగాల వల్లే ఈ రోజు నా జీవితం ఇలా అయిపోయింది ఏది చూస్తే యోబుకి నచ్చదో ఏది యోబుకి చేదైన అనుభవం యోబుకి ఏది జీవితం అతలా కుతలం చేస్తుందో ఇప్పుడు ఆ సుడుగుండంలోనే దేవుడు వస్తే వాదార్పు వస్తాదంటారా బాధ పెరుగుద్ది అంటారు చెప్పండి చూస్తే బాధ ఎక్కువైపోద్ది ఇంకా ఇప్పుడు యోబు కూడా ఇప్పుడు బాధ కలిగేది ఇంకా మరలా జ్ఞాపకం చేసేది వచ్చింది సుడిగాలిలో రావడం ఏంటి మేఘాల్లో వస్తే బాగున్ను ఏ దేవదు ద్వారా మాట్లాడితే బాగున్ను ఏ ప్రవక్త ద్వారా మాట్లాడితే బాగుండు లేదు ఏదన్నా వ్యక్తిని పంపించి మాట్లాడితే బాగుండు ఏదోలా ఒక తాకీదు పంపితే బాగుండు దేవుడు సరాసరి సుడిగాలిలో వచ్చాడంట సుడిగాలిలో యోబుకి ఎప్పుడైతే ప్రత్యక్షం అవుతాడో ఇక యోబుకి బాధల మీద పుండి మీద ఆరంజలినట్టు ఉంటుంది అండి నేను అడుగుతున్నాను దేవుడు ఆధారి ఇవ్వడానికి వచ్చాడంటారా ఇంకా బాధ రేపడానికి వచ్చాడంటారా ఇప్పుడు మన కుటుంబాన్ని నాశనం చేసినోడే మన ఇంటికి భోజనాన్ని తీసుకొచ్చాడు కూడా మనకు ఎలా ఉంటుందండి బిర్యానీ సేడతామా తీసుకొచ్చినప్పుడు తీసినోడు దినభోజనం భోజనం పెట్టేస్తాం మనం మనల్నే నాశనం చేయాలనుకున్నవాడు మన ఫ్లైఫ్ మన పై ఫ్లోర్ లో కూర్చుంటే మనకి ఎలా ఉంటది టెంపర్ లేదు మనకి మన బాధ పెట్టిన వ్యక్తులు వచ్చినా బాధ పెట్టిన సందర్భాలు వచ్చినా చివరికి ఆ వస్తువులైనా మనకు నచ్చదు ఎందుకంటే వాళ్ళ వల్ల ఈరోజు మనం ఎలా అయిపోయాం వాళ్ళ వల్లనే ఈ రోజు ఇలా కూరుకుపోయామని అది మన మైండ్ లో అలా తిరుగుతుంటది ఇప్పుడు యోగ జీవితంలో కూడా ఇలా వచ్చింది వచ్చిన వెంటనే అంటున్నాడు ఉన్న ఆయన దగ్గరికి దేవుడు వచ్చి కచ్చిపిస్తే బాగుండు కన్నీళ్లు దుడుచుకోయోబు అంటే బాధలున్న యోబు దగ్గరకు వచ్చి ఏదో ఒక మాటని ఒక టిష్యూ పేపర్ ఇస్తే బాగున్నావు కళ్ళు యోబు అని బాధలున్న యోబు దగ్గరకు వచ్చి యోబు మళ్ళీ నీకు ఇస్తాను అని ఒక వాగ్దానం ఇస్తే బాగుండు అవేమనకుండా అన్నాడట ఈడెవడు అని అడిగాడు ఎవడిని డుగుతున్నాడు ఇంతకీ వాడెవడు యోగుని ఇంకా దిగజారుస్తున్న ఒక పనికి మాలిన ప్రసంగికుడు వీడెవడు జ్ఞానము జ్ఞానమని ఎర్రవీగిపోతూ యోబుని దేవుణ్ణి శత్రుత్వం పురుగొలుపుతున్న ఒక దుర్మార్గుడు యోబు వీడెవడు నీ ఎదుట ఎంత బిల్డప్ ఇచ్చి మాట్లాడుతున్నాడు వీడెవడు నిన్నే తప్పు బట్టి మాట్లాడుతున్నా వీడెవడు నీకు నాకు విరుద్ధం పెడుతున్న వీడెవడు ఎందుకని నేను అడుగుతున్నాను ఆడెవడు యోబుని అడుగుతున్న ఈ రెండవ అధ్యాయం లేదా ఈ ఎనభై ఈ ముప్పై ఎనిమిది అధ్యాయం రెండవ వచ్చిన జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచన జరుపుతున్నా వీడెవడు వీడెవడో తెలుసా పెద్ద ఫీల్ అవుతున్న ఒక ప్రసంగి యోగు దగ్గరకు వచ్చి అన్నాడట అప్పటికే యోగు స్నేహితులు ఉన్నారు కదండి ఈ యోగు స్నేహితులు అందరూ వచ్చి ప్రసంగాల మీద ప్రసంగాలు ప్రసంగాల మీద ప్రసంగాలు చెప్పేసారు ఏం చెప్పారు ఈ ఒక్క వచ్చిన అర్థం చేసుకుని ఒక్కసారి వెనక్కి వెళ్దాం ముప్పై రెండవ అధ్యాయానికి రండి ఒకసారి ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ అధ్యాయం మొదటి మూడు చూడండి యోబు తన దృష్టి యందు యోబు తన దృష్టి యందు తాను నీతి మంతుడై ఉన్నాడని తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి అప్పుడు రాజ రాము వంశస్థుడును భూజీయుడును రామ్ అంటే ఎవరు అనుకోకండి అంటే ఈ రాము సేము ఉన్నాయి కా ఈ పేర్లు ఇవన్నీ ఎక్కడే అనుకుంటున్నారు అక్కడి ఎక్కడి మిడిల్ ఆస్యాలో లేదా ఆ ఉందో మెస్సపోతోమియా ప్రాంతానికి చెందిన అంటే ఇప్పుడు పేర్లు పెట్టి చెప్పచ్చు కొన్ని పేర్లు మన ఇండియాకి ఎలా వచ్చాయో ఎందుకంటే డీటెయిల్ నన్ను అడక్కండి ఎందుకంటే కొంతమందికి నిద్ర మనం ఎక్కువ మాట్లాడితే కాబట్టి ఒక సంతతి ఉందట ఆ సంతతి పేరు ఏం పేరు ఆ సంతతి వారిలో ముగ్గురు ఉన్నారట ఆ ముగ్గురు వచ్చి మాట్లాడుతున్నారట ఏమని మాట్లాడుతున్నారు రాము వంశస్థుడును రాము వంశస్థుడు కుమారుడు నాకు పరకేలు కుమారుడు కంటే తానే నీతి యోబు దేవుని కంటే తానే నీతి మంతుడని చూచి చెప్పుకునుట చూసి అతని మీద బహుగా కోపించను అతని మీద బహుగా కోపించిన ఒక మాట్లాడుతున్నాను చెప్పండి యోబు ఎక్కడైనా నీకన్నా నేనే నీతిమంతున్న దేవుని దగ్గర అన్నాడండి అన్నట్టు కనబడిందండి అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పినా లేను కూడా యోబు మీద అనేసి యోబు అన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు చూడండి ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా పైగా వీళ్ళు ఎవరో కాదు యోబుకి స్నేహితులు నేను మాట్లాడిగినా మనకు అతిపెద్ద శత్రువులు ఎక్కడ ఎవరు ఉంటారు చెప్పనా చెప్పండి స్నేహితులే మనం తెగ ముస్తప్పా అని తిరిగేద్దాం నేను ఎత్తుకునేలాగా గాడి చేసేస్తాడు గుర్తుపెట్టుకో స్నేహితులు ఎవడో పెద్ద శత్రువుడు ఒక రోజు నిన్ను పొడి చేసేవాడు ఎవడో చెప్పిన ఆడే ఆడే పొడి చేస్తాడు నిన్ను చంపేసేది ఎవడో చెప్పిన నీ క్లోజ్ ఫ్రెండే క్లోజ్ చేస్తాడు గుర్తుపెట్టు ఈరోజు సగం సగానికి సగం స్నేహితుల వల్ల పాడవట్లేదు చెప్పండి నువ్వు పాస్ అవుతే చూడలేడు నువ్వు బాగా చదివితే చూడలేడు ఒక వస్తువు కొనుక్కుంటే చూడలేడు వాడు ఎవడో కాదు నీ ఫ్రెండే వీళ్ళొచ్చి మాట్లాడుతున్నారట ఏమని మాట్లాడుతున్నారో చూడండి యో అనలేని మాట యోగ పెట్టేస్తున్నారండి దేవుడి కన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నాడు ఎక్కడ ఫీల్ అయ్యాడండి కదా యోగులు ఒక సూక్ష్మమైన లోపం ఉంది ఆ లోపం ఏంటో తెలుసా నాది ఏ తప్పు లేనప్పుడు దేవుడు ఎందుకు నన్ను ఎంత బాధిస్తున్నాడని ఒక మాట అయితే అన్నాడు అది దేవుని దృష్టికి మంచిది కాదు నాది ఏ తప్పు లేనప్పుడు నన్ను ఎందుకు బాధలు గురి చేస్తున్నాడు దేవుడే నాకు ఈ బాధలు రావడానికి కారణం అని ఒక కారణం ఉందేమో కానీ నేను దేవుని కన్నా నేనే బెస్ట్ అన్న క్వాలిటీ మాత్రం ఎప్పుడు యోచి చూపించుకో అందుకే యోగు జీవితంలోకి వచ్చారు ప్రసంగాలు చెబుతున్నారు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు కిందికి చూడ యొక్క ముగ్గురు మరియు యోగు యొక్క ను ముగ్గురు చెప్పకయే యోబు మీద యోబు మీద దోషము మోపినందుకు దోషము మోపినందుకు వారి మీద కూడా వారి మీద కూడా అతడు బహుగా కోపగించారు మీద కూడా బహుగా కోపగించను వారు ఎలుహు కన్నా ఎక్కువ వయసు గలవారు గనుక అతడు యోబుతో మాట్లాడవలనని వారు యోబుతో మాట్లాడవలనని కనిపెట్టి ఉండేను కనిపెట్టి ఉండెను అయితే ఎలుహు అయితే ఎలుహు ఆ ముగ్గురు మనుషులు ఆ ముగ్గురు మనుషులు ప్రత్యుత్తరం ఏమి ప్రత్యుత్తరం ఏమి విజయపోక ఎలుహు ఎవడు ముప్పై ఎనిమిది అధ్యాయంలో ఎవడీడని ఎవరిన కోసమైతే దేవుడు అడిగాడో వాడే చెప్పండి ఎలుహు వీడన్నాడట మధ్యలోకి వచ్చేసి ఏ యోబుకి ఏమి తెలీదు మీ ముగ్గురికి ఏమి తెలీదు మీకు వయసు పెరిగింది కానీ అన్నాడు అటే ఈడెవడు ఆలకన్నా చిన్నోడు వీడు ఏమంటున్నాడు చూడండి అయితే ఎలి ఆ ముగ్గురు మనసులో ప్రత్యుత్రం ఏమి ఇయ్యకపోవడం చూసినప్పుడు అతని కోపం అతని కోపం రేగను కావున పూజయుడైన పూజీయుడైన బరకయ్యలు కుమారుడు వరకయ్యలు కుమారుడు ఎలుహు ఎలుహు ఎలాగో మాట్లాడదు ఎలాగో మాట్లాడు సాగను నేను పిన్న వయసు గలవాడను నేను పిన్న వయసు గలవాడను మీరు బహువృద్ధులు మీరు బహువృద్ధులు ఆ ఆ చేతను చేతను ఏతువు నేను భయపడి నేను భయపడి నా మీకు తాత్పర్ నా తాత్పర్యం మీకు తెగింప తెలుపులేదు అంటే వీళ్ళందరికన్నా ఈ కుర్రోడు ఎలా అంటున్నాడు చెప్పండి చిన్నోడు ఈ కుర్రోడు అంటున్నాడట అసలు మీకేం తెలీదు అసలు యోబునికి కౌంటర్ చేయడం మీకు రాలేదు యోబు నోరు నేను ఎలా మో ఎంత చూడండి అడుగుతున్నాయండి ఈ నలుగురు కలిసి ఎవరేం చేస్తున్నారండి ప్రయోగాలు చెప్పండి ఈ నలుగురు కలిసి ఎవరి మీద కౌంటర్ చేస్తున్నారండి మరో మాట చెప్పండి ఈ నలుగురు కలిసి ఎవరి మీద ఎంత పన్నాగాలు పనుతున్నది ఆల్రెడీ చచ్చిపోయినోడి మీద బాధల్లో కూరుకుపోయినోడి మీద నడుగుతున్నా చూడండి వీళ్ళకి అసలు వాదారు వచ్చంటారా వీళ్ళకి ఇప్పుడు మీరు చూడండి బాధల్లో ఉన్నవాడిని ఇంకా బాధల్లో పడేయడానికి వీళ్ళట అలా చెప్పకూడదు ఇలా చెప్పాలంటారు యోగు నోరు అలా మూయించకూడదు ఇలా మూయించాలంటే ఇంక నేను ఇన్ని మాటలు అడుగుతున్నాను ఇన్ని ప్రసంగాలు ఇన్ని మాటలు ఇన్ని ఎత్తుగా లేసే కన్నా ఆ మనిషిని చంపేస్తేనే బాగుంటుంది ఎందుకంటే అంత బాధ పెట్టకూడదు మనిషిని అదో రకమైన మనుషులు ఉంటారు చూసారా కత్తులతో చేసినా పర్లేదు కానీ మాటలతో పొడిసేస్తుంటారన్నమా అది మన కుటుంబాల్లోని ఏడుస్తారు మన స్నేహాల్లోనూ ఉంటారు మన ఇరుగు పొరుగును ఉంటారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు చెప్పినా అది రకమైన సైకోయిజం ఉంటుంది అనమాట సైలెంట్గా వేస్తారు మనకి మనం బాధల్లోండి ఏడుస్తున్నాం అనుకోండి ఉన్న మన దగ్గరకు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు చెప్పినా వచ్చి మాట్లాడుతూ అలా విరుస్తుంటారు చూసారా అంటారు నేను అడుగుతున్నాను ఆ అర్థమేటది అలా అంటున్నా కదా పెదవిరుతున్న దాని అర్థం ఏంటి కొంతమంది ఇలా వచ్చి ఇలా డిగ్నిటీగా నిలబడి బాధలు కానీ భుజమే చేయరు ఇలా నిలబడి అలా చూస్తుంటారు దాని అర్థం ఏంటి నీకు ఎలాగ నా వీళ్ళు కూడా చూస్తారు వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి వీళ్ళు డిస్కషన్ చేస్తున్నారట ఏమి డిస్కషన్ చేస్తున్నారు అంటే యోబు భూమి మీద డిస్కషన్ అంటే బాధల్లో ఉన్నవాడిని ఇంకా బాధలతో చంపేద్దామన్నంత డిస్కషన్ జరుగుతుంది చూడండి అలాంటి టైంలో యోబు ఇంకా బాధపడిపోయాడు వీడు వచ్చి అంటున్నాడు చూడండి ముప్పై ఆరవ అధ్యాయులు ఏమంటున్నాడో ముప్పై ఆరవ అధ్యాయం ముప్పై ఆరవ అధ్యాయం మొదటి రెండు వచనాలు చూడండి మరియు ఇంకా ఇట్లని వచ్చుకు వీడి రెండు నుంచి ఇక్కడ వరకు అవ్వలేదు ఈ ప్రసంగం అంతా మొదలటి ఏం చూడండి కొంత చేపు నన్ను ఓర్చుకొనుము కొంత నన్ను ఓర్చుకొనుము ఈ సంగతి నీకు తెలియజేయదను ఈ సంగతి యోబు నీకు తెలియజేయును యాలేనగా యాలేనగా దేవుని పక్షముగా దేవుని పక్షము నేను ఇంకను మాట్లాడవలసి ఉన్నది నేను ఇంకను మాట్లాడవలసి ఉన్నది దూరము నుండి దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకుందును నేను జ్ఞానము తెచ్చుకుందును నన్ను సృజించిన వానికి నన్ను సృజించిన వాని నీతిని ఆరోపించదును నీతిని ఆరోపించదు నా మాటలు నా మాటలు ఏ మాత్రమును ఏ మాత్రము అబద్ధములు కావు అబద్ధములు కావు పూర్ణ జ్ఞాని ఒకడు పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుటనున్నాడు నీ ఎదుటన్నాడు ఎంత బిల్డప్ కూడా చూడండి ఏబో నీ ముందున్నది ఎవడో తెలుసా సంపూర్ణమైన నీతో మాట్లాడుతున్నా అంటే నువ్వు నన్ను జ్ఞానం అనుకోవాలి నువ్వు అంటే బాధల్లో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి నన్ను జ్ఞాన్ అనుకో నన్ను సూపర్ హీరో అనుకో నన్ను సూపర్ మ్యాన్ అనుకో అంటే అసలు ఏమనాలండి అప్పుడప్పుడు మీరు చూసారా మనం బాధల్లో ఏడు చేస్తుంటే కొంతమంది ఏమంటారు చెప్పినా జరిగింది ఏది జరిగిందిరా మిగిలింది ఏం చేద్దాం చూద్దాం అనరు ఏమంటారు చెప్పినా నువ్వు అలా చేయకుండా ఉండాల్సిందిరా అంటారు నిజేతగా అంతావరా అంటే ఇంకేంటి దాని అర్థం ఏంటి చెప్పండి మళ్ళీ ఇంకా ఏం చేద్దామని అంటే నాకు చేత కాదు నేను తెలివైన వాడిని అని అనుకోకుండా మనల్ని ఏం చేస్తున్నారు చెప్పినా మనం చేత వాళ్ళు చెప్పండి తెలివితే ఎట్లా లేని వాళ్ళు ఇంకా ఆ మాటకి ఇంకా మేము బతకడం వేస్టు మమ్మల్ని ఏం చేయమంటామని అంటే నువ్వు కాడి బతుకున్నావు కానీ చివరికి ఆడుకు లేండి ఇవన్నీ చూస్తారే వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారు చూడండి ఇప్పుడు యోబు దగ్గర కూడా వచ్చి అంటున్నాడు నీ ఎదుటి ఉన్నది ఎవడు తెలుసా పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుటి ఉన్నాడు పైగా నేను మాట్లాడుతున్నది దేవుని పక్షమున నేను ఇంకా మాట్లాడుతున్నా అనాల్సినవన్నీ అనేసి ఎవరి పక్షాన మాట్లాడుతున్నాడట ఇలా దుర్మార్గులు ఉంటారండి సమాజంలో అనాల్సినివన్నీ అనేసి దేవుడి మీద ఒట్టే చెప్తున్నాను పోతావు నువ్వు అంటాడు అనవలసినవన్నీ అనేసి దేవుడే నా నోట పలికిస్తున్నాడు అంటాడు అనావసరం అనేసి నేను జ్ఞానం అంటాడు నిజమైన జ్ఞానం ఏంటో తెలుసా గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తిని నిలబెట్టడంలో ఉన్న జ్ఞానం ఒక వ్యక్తిని నలిపేయడంలో జ్ఞానం అనరు దాన్ని కుర్తి అంటారు ఒక వ్యక్తిని ఏడిపించడంలో జ్ఞానం అనరు అది దరిద్రపు పిశాచి లక్షణం అంటారు ఇప్పుడు యోగుణ్ణి కూడా ఏడిపిస్తున్న ఆ దరిద్రపు లక్షణాలు చూడండి ఎలా ఉన్నాయో దేవుని పక్షాన అంటే ఇప్పుడు నువ్వు దేవుని పక్షాన మాట్లాడుతున్నావంటే ఇప్పుడు దేవుడికి యోబుకి ఏం పెడుతున్నారండి గొడవ పెట్టేస్తున్నారు చూడ ఏమైనా గొడవ పెడుతున్నారు చెప్పనా ఇదిగో దేవుడే నా నోట్లో నుంచి మాట్లాడుతున్నాడు జాగ్రత్త యోబు దేవుడే నా నోట్లో నుంచి వినిపిస్తున్నాడు జాగ్రత్త యోబు అంటే ఇప్పుడు యోబు ఏం ఆలోచించుకోవాలి చెప్పండి నా భార్య నన్ను వదిలేపోయి నా పిల్లలు నన్ను వదిలేపోయి నా స్నేహితులు నన్ను వదిలేపోయి చివరికి దేవుడు కూడా నన్ను వదిలేస్తే ఇంకెందుకని దేవుడిని ఎలా ఊహించుకుంటాడు చెప్పండి ఒక అయిపోతాడండి దేవుడు అంటే ఇప్పుడు ఈ బాధలు ఈ కన్నీళ్ళు ఈ దుఃఖము ఇదంతా రావడానికి కారణం ఈ దేవుడైనా మనం దేవుడు 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 అని మాట్లాడుతూనే బాధలు వారి దృష్టిలో దేవుణ్ణి ఏం చేసేస్తాం అని విలన్ చేస్తాం విలన్ నీకెవరో శత్రువు కాదు దేవుడే శత్రువు నీకెవరో శత్రువు కాదు ఇదిగో దేవుడే విరుద్ధంగా నిలబడ్డాడని నేను దేవుని పక్షాన మాట్లాడుతున్నానంటూ దేవుణ్ణే శత్రువుని చేస్తున్నాడు యోగుకు చూడండి వ్యాధొచ్చినా బాధొచ్చినా బాధ వచ్చినా ఇబ్బంది వచ్చినా సమస్య వచ్చినా ఆ కన్నీళ్ళు రోజు రోజుకి ఆవిరైపోతున్నా ఆ బూడిదలో కూర్చుని ఏడుస్తున్నా ఇంకా యోబెంతుకు బతుకున్నాడంటే నా దేవుడు ఏదో రోజు మాట్లాడతాడని ఎదురు చూస్తుంటే ఇప్పుడు ఆ దేవుడే నీకు శత్రువు అంటే ఇప్పుడు యోగ ఏమైపోవాలి చెప్పండి అందుకే నేను అంటున్నాను వీళ్ళకి ఓదార్పడం ఓదార్చడం రాని చేత కానీ స్నేహితులే సమాధానం చెప్పడం చేత కానీ స్నేహితులు వీళ్ళు కనీసం యోబుకి ఎలాంటి మాటలు చెప్పాలో తెలియని అజ్ఞానపు స్నేహితులు వీళ్ళు అలాంటి వచ్చి యోబుతో మాట్లాడుతూ ఎప్పుడైతే మాట్లాడుతున్నారో విన్నాడు 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 దేవుడు చూశాడు చూశాడు చూశాడికి యోబు ఏం మాట్లాడలేకపోతున్నాడు ఈ ప్రసంగాలు వినలేకపోతున్నాడు ఈ స్నేహితులు మాటలు తట్టుకోలేకపోతున్నాడు ఆ పక్కన ఆ బాధలు రోజు రోజుకి చిలా పెంకులతో గోకుతున్నాడు భార్య అన్న మాటలు గుర్తొస్తున్నాయి బాధలు ఇంకా గుర్తొస్తున్నాయి ఎదుగు వచ్చిన గుర్తు వస్తున్నారు ఎదుగు వచ్చిన కొడుకులు గుర్తొస్తున్నారు ఈ బాధలన్నీ గుర్తొచ్చినప్పుడు ఆ బూడిదలో ఆ మోకాల్లోనికి తలదించుకుని ఏడుస్తున్నాయి అలాంటి టైంలో దేవుడు వచ్చాడు ముప్పై ఏడు అధ్యాయాలు తినేసారండి రాబోందులు తినేసినట్టు తినేసారండి యోగుని ముప్పై ఏడు అధ్యాయాలు యోగుని ఏడిపించేశారండి ఆ ముప్పై ఏడు అధ్యాయాల తర్వాత దేవుడు వచ్చాడు మాట్లాడుతున్నాడు సుడిగాదిలో వచ్చి మాట్లాడుతూ అంటున్నాడు యోగు జ్ఞానము లేని మాటలు చెబుతున్నాడు వీడు నా పక్షాన మాట్లాడుతున్నాను అంటున్నాడు కానీ అసలు వీడు ఒక పనికి మాల నా పక్షాన మాట్లాడేవాడు కాదు నీకు నాకు వైరం పెట్టేవాడు వీడెవడో నీకు నాకు మధ్యలో సంజాసి ఇచ్చే వీడెవడు నన్ను కూడా నేను బాధలు ఉన్నప్పుడు కొంతమంది మధ్యలోకి దూరిపోయారండి వీళ్ళు దేవుడి తూర్పు మాట్లాడేసేవారు దేవుడి తూర్పు మాట్లాడేసి దేవుడు ఎలా అన్నాడు దేవుడు అలా అన్నాడు ఇక నువ్వు బతకు నువ్వు అలా చేయమంటే నేను అడుగుతా అసలు మీరెవరా దేవుడికి నాకు మధ్యలో అని యో అడిగితే మీరెవరు మీరెవరు జడ్జ్ చేయడానికి మీరెవరు పనికి మాలను వాగుడు వాగుతున్న వీరెవరు దేవుడు అడుగుతున్నాడు ఆ రోజు యోగునే కాదు నీ నీ జీవితాల్లో నీ నా జీవితాల్లో ఎవరైనా ఇలాంటి దేవునికి నీకు మధ్యలోకి వచ్చి ఈ బాధను ఎక్కువ చేస్తున్న ఎవరినైనా అడుగుతాడు వీళ్ళెవరు యోబో వీళ్ళ సంగతి తేలుస్తాను వీలెవరు నీ బాధను చూసి దొరికింది అవకాశం అని వాగుతున్నారా బాధ ఎలా ఉంటుందో అలాగ చూపిస్తాను కంగారపడ నీ బాధలు ఉన్నప్పుడు నీ మీద ఇంకా రాళ్ళు లేస్తున్నారా అనారోగ్య సమస్యలు ఎలా ఉంటాయో మంచం పట్టిస్తాను యోబు కంగారు వాడు నిన్నే ఏడిపించి ఆ పిల్లలు లేని తనాన్ని ఇంకా నిన్ను ఏడిపిస్తున్నారా పిల్లలను మొట్టికాయ లేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను యోబు కాంగారు వీడెవడు నీకు నాకు జవాబుదారిగా ఉండడానికి వీడెవడు ఆడ పెదరాడైనా ఎవడైనా వీడెవడు నీకు నాకు మధ్యలో ఉన్న వీడెవడు యోబు నీకు విషయం చెప్తున్నాను లే ప్రతి ఒక్కడన్న మాటలన్నీ చెవికెక్కించుకుని కురుంగుపోతున్నావా లే పౌరుషం తెచ్చుకో ఏమైనా మాట్లాడుతున్నాడు చూడండి పౌరుషము తెచ్చుకుని పౌరుషం తెచ్చుకోడు బిగించుకొని ప్రశ్న నేను నీకు ప్రశ్న ఏదో మొట్టమొదటి అటెన్షన్ యోబో పౌరుషం తెచ్చుకోలే నీ నడుముని బిగించు నడుమును బిగించడం అంటే లూజ్ అయిపోకు శ్రమలు వచ్చినప్పటికీ అయిపోయింది జీవితం అనుకోకు కాని మాటలు ఎవడెవడో ఏదో వాగినప్పుడు వాడికి సమాధానం చెప్పుకోలే ప్రతి ఒక్కడో వాగుతున్నాడు మా ఊర్లో ఎలా అనేస్తున్నారంటే అంటారు అన్నయ్య లే పౌరుషం తెచ్చుకో బాధల్లో ఒక్కసారి నువ్వు పౌరుషం కోల్పోయావో నీకు అతి పెద్ద శత్రువు ఎవరో తెలుసా నీ భయమే శత్రువు అయిపోతుంది పౌరుషం తెచ్చుకో అనే కొలిది పౌరుషంతో నిలబడు గోడకి బంతిని కొడితే బంతి మరల ఎంత వేగంగా తిరిగి వస్తాదో ఈ జనాలకు అంత ఎదురు నిలబడి లేచి నిలబడు నీ నడుమును కట్టు శ్రమలు వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు సంసారం బాధలు ఎక్కువైనప్పుడు ఇక రోజు రోజుకి నమ్మకం పోతుంది అనుకునే సమయంలో లే లేచి నిలబడు నీకు ఏం జరిగినా లేచి నిలబడు అది కట్గమైన కరువైనా సమస్య అయినా అది ఏదైనా వ్యక్తులే నీ ప్రియులే నిన్ను కాదని పొమ్మన్నా లేవరి కోసం బతకకూడదు యోబు నువ్వు శ్రమ దగ్గర తలదించదు వ్యాధి దగ్గర వ్యాధి దగ్గర తలదించద్దు యోబు శ్రమల దగ్గర కృంగిపోవద్దు యోబు ఒకవేళ ఒక్కసారి నాకేంటి ఇలా అనుకున్నావో నిన్ను నువ్వే చంపేసుకుంటా నువ్వు నేను కొన్ని డిస్కషన్ చేద్దాం చేద్దావా పవరు సంగిపోతావా శ్రమొస్తే చచ్చిపోతావా ఇబ్బందులు వస్తే చచ్చిపోతావా నీ సంసారంలో ఇబ్బందులు వస్తే చనిపోతావా ఆర్థిక ఇబ్బంది అయితే చచ్చిపోతావా చాలా మంది అప్పులు చేసి మధ్యకాలం చచ్చిపోతున్నారు తీరుతే అని చెప్పండి ఎక్కువగా వచ్చి ఈ మాట అనకూడదు నేను చచ్చిపోయి నీ పేరు రహేత్త అని చెప్పండి దారిదప్పులు వాకులు కూడా కనపడ్డాం కావడం చంపాడు ఏంటంటే ఒక చల్లి చచ్చిపోయిందండి మొన్నే ఒక చెల్లి అందుకే బాధలు అట్టినాను ఐదు వేల రూపాయల కొరకు ఏపుకి తినేశారండి అమ్మాయిని వయసులో ఉన్న అమ్మాయి వాళ్ళ నాన్నకి పక్షపాతం వచ్చింది వాళ్ళ అమ్మ కోవైట్ వెళ్ళిపోయింది ఈ లోపల అమ్మాయికి చిన్న వయసులో ఉంది వాళ్ళ అక్కకి పెళ్ళి అయిపోయింది అమ్మాయి ఒక్కరే ఉంది పెళ్ళవలసిన అమ్మాయి నాకు తెలిసి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు అమ్మాయి అండి అన్నయ్య అని పిలిచేదండి ఐదు వేలు అప్పు కోసం అమ్మాయిని ఏడిపిస్తే ఆ గౌరవం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది అప్పుల అడిగితే చచ్చిపోతారా చెప్పండి తీరుస్తాం 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 ఇంకా మండుకొచ్చి లేని మాటలు అన్నారా ముందు నేను అప్పు తెచ్చి నీ మాటల సంగతి అలా ఆయన అప్పులు ఎగ్గొట్టకండి అది మానవునైజ్ ఇంకా తీసుకున్నాం గౌరవంగా ఇచ్చేయండి ఆలస్యమైన కొంచెం రూపాయి వేసి ఇచ్చేయండి కానీ అప్పులు కొరకు చనిపోకండి ఆర్థిక ఇబ్బందులు కొరకు చనిపోకండి నేను అడిగితే అన్ని అప్పులు చేసిన ధనవంతులు మన దేశంలో వాళ్ళు చచ్చిపోయారా మనం చచ్చిపోతున్నాం బ్యాంకు వాళ్ళు వచ్చారండి మా ఇంటికి వచ్చి ఇబ్బంది పెడతాను బ్యాంక్ వస్తే కడతాం ఇబ్బందులు వస్తే కడతాం ఏమవ్వదు ఏమవ్వదండి అప్పులు వచ్చినా ఏమవదండి జీవితం కన్నా అప్పులు పెద్ద ఎక్కువ కాదు గుర్తుపెట్టుకో సంసారంలో భారీ ఇబ్బంది పడుతుంది సంసారంలో భర్త ఇబ్బంది పెడుతున్నాడు సంసారంలో పిల్ల ఇబ్బంది పెడితే పెట్టనే విలువ తేలకపోతే పెడతా పెట్టనే ఏం కాదు పెట్టనే పోతారు పోతారు భారీ వదిలి వెళ్ళిపోతాడు పోనే భర్తలు ఏంటో దేవుడు ఒక చూపిస్తాడు పోనే భార్య వదిలి వెళ్ళిపోయింది భర్త వదిలి వెళ్ళిపోయాడు అంటే పానే భార్యలు వేంటూ ఒక రోజు మంచం పెట్టక భార్యలు అర్థం అవుతుంది ఎందుకంటే అమ్మ కూడా కడగదు గుర్తుపెట్టుకోండి ఆ రోజు భార్య గుర్తు పిల్లలు కాదని పోతున్నారా పిల్లలే తిరగబడి మాకు అడ్డు వచ్చారంటే మీ మీదే కేసులు పెడతామంటున్నారు ఈరోజు పిల్లలు పద్దెనిమిది ఏళ్ళు దాటేసరికి వద్దురా తప్పురా అలా ఎలకరంటే నా ప్రేమకు అడ్డు వచ్చామంటే అమ్మ నాన్న మీ మీద కేసు పెడతా ఉన్నాడు పెట్టనీ ఎల్ని ఆ వెళ్ళిన తర్వాత అద్దు రూపాయి టిఫిన్ కొండాడు తీసుకెళ్ళినాడు వాడి కనీసం ఉదయం గంజి కూడా వేయడం ఎందుకంటే రాత్రి అనవంటాడు ఉదయం గంజియ్యకుండా ఉంటుంది వాడు ఏమి ఇచ్చాడు అప్పుడు గుర్తు అమ్మేంటో అప్పుడు గుర్తు కోరేసుకున్నప్పుడు సోహ తిన్నప్పుడు రోజు ఒట్టు సరే అప్పుడు మన వెళ్ళే నిన్ను వదిలి వెళ్ళిపోయే వాళ్ళని ఆలస్యం అవ్వచ్చు ఆలస్యం అవ్వచ్చు ఆలస్యం అవ్వచ్చు కానీ ఒకరోజు మనం ఏంటో మనం తెలుస్తాం వాగుతారు ఈ టైంలో ఈ టైం గ్యాప్ లో అంటారు 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 అననే యోబు అన్నాడు అననే యోబు నువ్వు నిలబడి యోబు నిలబడు నువ్వు నా ఎదుటి నిలబడు నువ్వు ఎవడ ఎదుటి నిలబడాల్సిన అవసరం లేదు నువ్వు నా ఎదుటి నిలబడు పౌరుషం తెచ్చుకో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నాకు ఆన్సర్ చెప్పు బాధపడిపోతున్నావా ఇబ్బంది పడిపోతున్నావా సరదా కొన్ని క్వశ్చన్స్ డిస్కషన్ చేద్దాం యోబు ఏమంటావు మౌనంగా చూస్తున్నాడు బాధల్లోంచి యోగు ఆ టైంలో పౌరుషం తెచ్చుకుని డిగ్నిటీగా నిలబడన్న యోబికి ఒక మాట అంటున్నాడు డిబేట్ చేద్దామా సరదాగా అన్నాడు డిబేట్ అని తెలుసు కదా క్వశ్చన్ పెట్టుకున్నా నేను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ ఏం అడుగుతున్నాడు కిందికి చూడాలి నేను భూమికి పునాదులు వేసినప్పుడు నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి నీవెక్కడ ఉంటివి నీకు వివేకం కలిగి ఉన్న ఎడలా నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పు చెప్పు నీకు తెలిసిన ఎడలా నీకు తెలిసిన ఎడలా దానికి పరిమాణము నియమించిన వాడు దానికి పరిమాణము నియమించిన వాడు ఎవడు ఆగుదాం బాధలున్న ఉన్నవాడు దగ్గరికి స్నేహితులు వచ్చి వాదార్పిన వాళ్ళు బాధలు ఉన్నవాడికి ఆడెవడో జ్ఞానం వచ్చాడు వాడు ఆధార్పుణి ఇవ్వలేదు వ్యాధి ఎందు నువ్వు బాధ ఎందు నువ్వు విడనాన్ను ఎక్కడికి వెళ్ళను నువ్వు చచ్చిపోయా నేను చచ్చిపోతాన్ని ఈవిడేవ్వలేదు ఎవరు అలాగే అంటారు ఎవరు మాడు చెప్పిన కరోనా టైంలో చాలా మందికి జ్ఞానోదయం వచ్చింది ఆడు కరోనా వస్తే గదిలి గదిలేడేసిన తర్వాత దాహం నీలి అని అడిగాడట ఆ కరోనా టైంలో ఆవిడ గ్లాస్ ఇచ్చే విధానానికి ఆ రోజు చచ్చిపోవాలనుకుంటున్నాడు ఎందుకంటే కర్రకి గ్లాస్ కట్టింది ఇదిగేండి నీళ్ళు లే నీకు మాట చెప్పిన నీ ఈ యాటిట్యూడ్కే అన్నాడు వ్యాధి ఎందుకు బాధ కనీసం నీళ్ళు ఎందుకు బార్య కూడా అలాగే ఇచ్చారు ఆవిడ కరోనా వచ్చింది అనగానే ఆవిడ ఎక్కడో పెట్టేస్తాడు ఇలా దోశాడంట ప్లేటు ప్లేటువంటి ఈ ప్లేట్ చూసి చూసే నువ్వు మాట చెప్పా బాధల్లో ఉన్నవారి వారి దగ్గరకు వచ్చి ఎవరో ఓదార్పిట్లేదు భార్య ఇవ్వట్లేదు అందరూ వదిలేశారండి యోబుకి ఇబ్బంది ఇలా టైంలో దేవుడు వచ్చి కనీసం ఓదార్పిస్తాడంటే దేవుడు అన్నాడట కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆసలు ఆ అడిగే క్వశ్చన్లు నీ పిల్లలు ఎప్పుడు చచ్చిపోయారు అంటే బాగుండు సుడిగాలు చంపేసిందా అంటే బాగుండు ఆస్తులు అన్నీ పోయాయి కదా యోబు అంటే బాగుండు బాధపడుతున్నాయి కదా యోగు అంటే బాగుంది అవి ఏమనకుండా భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు అన్నాడు అంటే ఇప్పుడు ఎవడన్నా ఏడుచినోడి దగ్గరికి వెళ్ళి ఇదే కోసినాన్ని అడిగితే ఏమంటాడండి మనల్ని మిమ్మల్ని అడుగుతున్నాను బాగా ఉన్నోడి దగ్గరికి వెళ్ళి తమ్ముడు భూమి ఎప్పుడు పుట్టిందో తెలుసా అంటే ఏమంటాడండి అసలు నువ్వు ఎందుకు పుట్టో చెప్తాను అంటాడు ఇక్కడ ఉన్నావంటే ఎందుకు పుట్టావు అనుకునేలా కూడా ఎత్తానంటాడు ఎందుకంటే ఇప్పుడు బాధలు అలాడు కోసీలు అడగచ్చండి మనకు అనిపిస్తుందా లేదా భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పు సముద్రం ఎప్పుడు పుట్టిందో చెప్పు వెలుగు ఎప్పుడు పుట్టిందో చెప్పు నక్షత్రాలు ఎప్పుడు పుట్టాయో చెప్పు ఉదయ నక్షత్రాలు ఎప్పుడు ఏకంగా కూడయో చెప్పు నీకు తెలివి ఉంటే చెప్పు ఈ పరిమాణం ఎంతో చెప్పు ఈ రాతిని ఈ భూమికి పునాది మూల రాతిని ఎప్పుడు వేసానో చెప్పు ఇవన్నీ చెప్పు గాఢాంధకారం ఎప్పుడు పుట్టిందో చెప్పు ఈ క్వశ్చన్లన్నీ యోగుని అడుగుతుంటే బాధల్లో ఉన్నవాడికి ఈ అడిగితే ఇంకా ఎలా ఉంటుందండి మనకు అనిపిస్తుంది ఇదేం వాదార్పు అని ఇదే ఆదారు కానీ దేవుడికి తెలుసు ఏ మనిషిని ఎలా వాదార్చాలో దేవునికి బాగా తెలుసు ఎంత బాగా తెలుసు చెప్పనా ఎందుకు ఈ ప్రశ్నలు అడుగుతున్నాడంటే యోగో భూమి ఎప్పుడు పుట్టిందో చెప్పాను ఎందుకడిగా చెప్పనా భూమి పుట్టినప్పుడు నీ ఉంటివా అన్నాడు ఉన్నాడా యోగు ఉన్నాడా వెలుగు పుట్టినప్పుడు ఉన్నాడా రాత్రి పుట్టినప్పుడు ఉన్నాడా జలములు పుట్టినప్పుడు యోబున్నాడా నక్షత్రాలు ఏకముగా కూడి పాడినప్పుడు యోబున్నాడా సముద్రానికి తలుపులు మూసినప్పుడు యోబున్నాడా గరాంధ్రకారం పొత్తు గుడ్డలతో చుట్టినప్పుడు యోబున్నాడా యోబు లేడు ఉన్నావా 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 అంటే దాని అర్థం ఏంటి చెప్పండి లేడు చాలా మంది అన్నారు ఉన్నాడు అప్పుడు దేవుళ్ళు ఉన్నాడు అన్నారు మీకు ఆహాని చెప్పకండి ఇక్కడ లేడంటే లేడంతే ఎప్పుడు శబ్దాలు ఏంటి చెప్పినా లేడు అప్పుడు యోబు లేడు యోబు ఉనికి లేదు నక్షత్రాలు పుట్టినప్పుడు నువ్వెక్కడున్నావు లేవు భూమి లేనప్పుడు భూమి మీద నీ సంసారం ఎక్కడి నీ పిల్లలు ఎక్కడ ఇవన్నీ ఎక్కడ నువ్వు లేవు ఉంటివా 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 అని అడుగుతున్నాడంటే దాని అర్థం అర్థమేంటి చెప్పనా యోబు నువ్వు లేవు నువ్వు లేవు అని నేను ఎందుకు చెప్తున్నాను చెప్తున్నా భూమి పుట్టినప్పుడు నువ్వు లేవు గాని నేనున్నాను చీకట పుట్టినప్పుడు నువ్వు లేవు నేనున్నాను అగాధ జన్మలు పుట్టినప్పుడు నువ్వు లేవు నేనున్నాను ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి భూమికి పునాది వేసినప్పుడు నువ్వు లేవు కాని నేనున్నాను ఈ విశాలమైన విశ్వాన్ని నీ బాధల్లో నుంచి బయటకు వచ్చి అలా చూడు నేనున్నాను నీ బాధల్లో ఆ కూరికిపోయి ఆ బూడిద వైపు చూడకు ఈ భూమిని చూడు ఈ నక్షత్రాలు చూడు ఈ చంద్రుడిని చూడు ఈ నక్షత్రాలు వెలుగుతున్న దాని వెనక్కున్న వెలుగును చూడు ఈ సూర్య చంద్ర నక్షత్రాల వెనకాల ఉన్న ఈ విశ్వాని చూడు వీటన్నిటినీ చూడు ఈ నేచర్ని ఒకసారి చూడు బాధలు ఉన్న వాళ్ళకి చక్కటి సజెషన్ డాక్టర్లు ఏమిస్తారు చెప్పిన కొంచెం అలా మంచి వాతావరణంలోకి వెళ్ళండి అంటారు ఎందుకు ఆ వాతావరణానికి మన మైండ్ మారుతుంది యోగును కూడా అంటున్నాడు నీ బాధల్లో నిన్ను చూసుకోకు ఒకసారి యూనివర్స్ని బిగ్ పిక్చర్ చూడు చూస్తే అర్థం అవుద్ది ఎప్పుడన్నా మీరు బాధ నా రాత్రులు అలా నక్షత్రాల్లో చూడండి కాస్త మీకు సైన్స్ తెలిస్తే అవుతుంది ఈ నక్షత్రాల్లో చిన్న భూమి అంత ఆ చిన్న భూమి ఎసకరేణి మీద చిన్న ఇల్లులు మనవి ఆ చిన్న ఇంట్లో మనము ఆ ఇంట్లో ఈ బాధలు దీని కొరకు ఈ నక్షత్రాల్లో బాధపడిపోతుంటాం మీకు అర్థమైందా రేపు ఎగ్జామ్ కోసం ఈ రోజు నిద్ర రాదు మనం ఎక్కడ నుంచి చెప్పినా చిన్న ఇసుక రేణుకన్నా దొన్నామ్మా దీనికోసం ఇంత బాధపడిపోతాం యోబునే వాటి చెప్పిన ఇవన్నీ చూడు యోబు ఇంత పెద్ద విశ్వంలో ఈ భూమి ఎంత ఇంత పెద్ద విశ్వంలో ఈ భూమి మీద ఈ దేశాలెంత ఈ దేశాల వెనక సముద్రాలెంత ఈ సముద్రాల వెనక ఆరిన నేలంతా ఆరిన నేల మీద నువ్వెంత నీ జీవితం ఎంత నా ముందు ఈ సమస్య ఎంత ఇదే పెద్ద అనుకునే ట్రబుల్ అయిపోతున్నాయి బిగ్ పిక్చర్ లో చూడ శ్రమని విశాలమైన దృక్ నేర్చుకో కంపేర్ చేయి పెద్ద బాధ అనిపించదు నీకు మాట చెబుతున్నాను యోగో నువ్వుంటివా నువ్వుంటివా అని అడిగిన దేవుడు ఒక మాట అంటున్నాడు నువ్వు లేవు నేనున్నాను ఉన్నవాడిని చెబుతున్నాను భూమి పుట్టినప్పుడు ఉన్న నేను సముద్రపులు పుట్టినప్పుడు ఉన్న నేను ఆకాశములు పుట్టినప్పుడున్న నేను నింగి నేల పుట్టినప్పుడున్న నేను భూమికి పునాదేసినప్పుడున్న నేను ఆ రోజున్నాను ఈ రోజున్నాను రేపు ఉంటాను ఎల్లకాలం ఉంటాను యోబు నీతో ఎప్పుడు ఉంటాను లే నిలబడన్నాడు ఆ రోజున్న నేను ఈ రోజున్నాను ఈ రోజున్న నేను రేపు ఉంటాను నీతో ఎప్పుడు ఉంటాను చీకటే పుట్టినప్పుడు ఉన్న వాడిని నీ జీవితంలోకి చీకటి వస్తే ఉండనా భూమే లేనప్పుడు నేనున్న వాడిని ఈ భూమి మీద నీ జీవితంలోకి శ్రమలు వస్తే ఉండనా నక్షత్రాలే లేనప్పుడు నీ జీవితంలో లాంటి కొడుకులు రాలిపోయినప్పుడు నక్షత్రాల పుట్టక ముందే ఉన్నప్పుడు ఉన్న నేను ఇప్పుడు నీ దగ్గర ఉండనా యోబుకి ఏం చెప్పాలనుకుంటున్నాడు చెప్పనా యోగు ఈ మాటలన్నీ మూడు అధ్యాయంలో అన్నాడు ఏమన్నాడు తెలుసా ఒకసారి మూడో అధ్యాయం కెలండి ఒకసారి ఏం జరుగుతుందో మూడో అధ్యాయం ఆ తర్వాత యోబు మాట్లాడడం మొదలు పెట్టి ఆ తర్వాత యోబు మాట్లాడడం మొదలు పెట్టి తాను పుట్టిన దినమును క్షపించను తాను పుట్టిన దినమును క్షపించను యోబు ఎలాగా నేను నా తల్లి గర్భద్వారములను ఏంటట తాను పుట్టిన దినమును క్షపించను బాగా వినండి నువ్వు ఉంటివా ఉంటివా అని ఎంతకన్నాడు చెప్పిన నీ పుట్టికి నేను చేపించుకున్నా కానీ గుర్తుపెట్టుకో యోబు నువ్వు పుట్టక ముందే వీటన్నిటిని పుట్టించినోడిని దాంట్లో నిన్ను పుట్టించినోడిని పుట్టుకని ఎందుకు చేపించుకుంటున్నావు అప్పుడప్పుడు బాధల్లో మనం అనేసుకుంటాం చూసారా బాధలు ఎక్కువైపోయి ఇబ్బందులు ఎక్కువైపోయి శ్రమ ఎక్కువైపోయి మన నోటంటు వచ్చే మాట చెప్పినా అనావసరంగా పుట్టాం అంటే నువ్వు అనుకుంటే పుట్టలేదు గుర్తుపెట్టుకో అనవసరంగా పుట్టలేదు దేవుడు అవసరం అన్నాడు కాబట్టి పుట్టించాడు ఈ మాత్రం శ్రమలకే మనం ఏమి నిందించేసుకుంటాం చెప్పినా మన పుట్టుకనే నిందించేసుకుంటాం ఎవరో గాలి మాటలు అన్నారని దానికే చచ్చిపోతానని పుట్టిన పుట్టికి క్షమించే శాపాన్ని గురి చేసుకుంటావా నిన్నెవరో విడిచి వెళ్ళిపోయారని నీ పుట్టికి వేస్ట్ అంటావా నీకు వ్యాధి వచ్చిందని పుట్టికే వేస్ట్ అంటావా నువ్వు అనుకుంటే పుట్టలేదు మీ అమ్మ అనుకుంటే పుట్టలేదు మీ నాన్న అనుకుంటే పుట్టలేదు అసలు నువ్వు అనుకుంటే ఏది పుట్టలేదు నీ కలర్ దగ్గర నీ నెత్తి మీద ఇంటికల వరకు నీ అరికాళ్ళున్న గోర్లు వరకు అసలు ఏది నువ్వు అనుకుంటే పుట్టలేదు ఒకరు అనుకున్నారు మన గురించి అనుకున్నవాడు ఆ సుడుగాల్లో యోబు దగ్గర ప్రత్యక్షమైన వాడే నిన్ను నన్ను కూడా అడుగున్నాడు మనం ఇలా ఉండాలనుకున్నాడు మనల్ని ఇలా భూమి మీద చూడాలనుకున్నాడు దాని కొరకు చెబుతున్నాడు ఆయన యోబు నీ పుట్టుకని చేపించుకుంటున్నావు నేను అడుగుతున్నాను అసలు నువ్వు ఎప్పుడు పుట్టావు చెప్పాను భూమి పుట్టినవాడు పుట్టావా నక్షత్రాలు పుట్టినవాడు పుట్టావా సముద్రాలు పుట్టినప్పుడు పుట్టావా ఏదో ఈ విశ్వం దగ్గర నుంచి బాధలన్నీ నువ్వేమో వస్తున్నట్టు అంతగా నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు ఇంత జీవితం ఇంత శ్రమ కృంగిపోతున్నావు లేయోబు ఇంకా చెబుతున్నాడు చూడండి నా తల్లి గర్భద్వారంలోను నా తల్లి గర్భద్వారంలో అది మూయనందుకును అది మూయనందుకు నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోవను నేను పుట్టిన దినము లేకపోను గాక ఏమి చెప్పిస్తున్నాడంటే వాళ్ళ అమ్మ గర్భానికి చెప్పిస్తున్నాడు వాళ్ళ అమ్మ గర్భాన్ని ఎత్తాడు కనుక ఇక్కడ ఏ మాట ఎత్తుతున్నాడు తెలుసా కోసంలో ఎనిమిది సముద్రము దాని గర్భము నుండి పర్లు రాగా దాని తలుపులు చేత దాన్ని మూసిన వాడేవాడు మీ అమ్మ గర్భాన్ని కోసం మాట్లాడుతున్నావే నేను గర్భం కోసం అడుగుతా అని చెప్పు అసలు సముద్ర గర్భం అంటే ఏంటో నీకు తెలుసా దేవుడు ఎలాంటాడు చెప్పిన ప్రశ్నలకు ప్రశ్నలే వేసి ప్రశ్నలో నుంచి శ్రమలను తొలగించే గొప్ప దేవుడు నమ్ముకున్నది ప్రశ్నలతోనే వాదార్పిస్తున్నాడు చూడండి మీ అమ్మ గర్భాన్ని ఎత్తావు అసలు అడుగుతున్నాను సముద్ర గర్భం కోసం నీకు తెలుసా నీ పుట్టు కోసం అడుగుతున్నావు అసలు నువ్వు ఎప్పుడు పుట్టావో నీకు తెలుసు అంటే మూడో అధ్యాయంలో అడిగిన కొసులు మళ్ళీ ముప్పై ఎనిమిదో అధ్యాయంలో రివర్స్ ఎవరు అడుగుతున్నారు చెప్పండి దేవుడు అడుగుతున్నాడు నువ్వన్న మాటలే నేను అడుగుతున్నాను యోబు నువ్వనిన మాటలే నేను అడుగుతున్నాను యోబు నీ పుట్టుకెప్పుడు చెప్పు ఎప్పుడు పుట్టావు ఏదో భూమి పుట్టినప్పుడు చెప్తున్నావు యోబు నువ్వు పుట్టింది మొన్న అన్నాడు మీ అమ్మ గర్భాన్నే చెప్పిస్తున్నావు సముద్ర గర్భం కోసం నీకు తెలుసా మీ అమ్మ ఆ మాయిగా నిన్ను రాల్చేస్తే బాగున్నట్టున్నావు ఆ సముద్రపు తలుపులు ఎవడో నీకు తెలుసా మీ అమ్మ గర్భాన్ని తెరిచిన వాడే సముద్ర గర్భాన్ని తెరిసాడు సముద్ర గర్భాన్ని తెరిచిన వాడే మీ అమ్మ గర్భాన్ని కూడా తెరిచి నేను చక్కగా భూమి మీద తెచ్చాడు యోబు అది నేనే యోబు మరో మాట అంటున్నాడు చూడండి మూడో అధ్యాయం కిందికి మగపిల్ల పుట్టేనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును ఏంటట రాత్రి లేకపోవును అడుగుతున్నాను అసలు యోబో రాత్రి ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా నా మాటలు మీకు అర్థమవుతున్నాయా ముప్పై ఎనిమిది అధ్యాయంలో ఎందుకు కిన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు తెలుసా మూడో అధ్యాయంలో ఈ ప్రశ్నలు అన్నీ వేసుకున్నది ఎవరు చెప్పండి యోబో మూడు అధ్యాయములు ఇంటి ప్రశ్నలు వేసుకున్నాడు కనుక అదే ప్రశ్నలు మళ్ళా దేవుడు అడుగుతున్నాడు రాత్రే రాలిపోతే బాగున్నావు అసలు రాత్రి ఎప్పుడు పుట్టిందో నీకు తెలుసా నెక్స్ట్ ఆ దినం అంధకారమగును ఆ దినం దినంధకారమైను ఆ దినం ఎప్పుడు వచ్చిందో నీకు తెలుసా పైనుండి దేవుడు దాన్ని ఎంచకుండును గాక వెలుగు దాని మీద ప్రకాశింపకుండా వెలుగు దాని నుండి ప్రకాశింపకుండా ఇదే ముప్పై ఎనిమిది అధ్యాయంలో వెలుగు ఉదయ నక్షత్రాలు ఎప్పుడొచ్చాయని నీకు తెలుసా చూసారా ఇవన్నీ యోబడిగినవే బడిగినవే దేవుడు అడుగుతున్నాడు చూడండి సుమారు యోబు ఎన్ని సార్లు అండి ఎన్నిసార్లు ఈ ప్రశ్నలు అడుగుతాడండి ఎన్నో సార్లు ఈ మాట్లాడతాడు రాత్రి కూర్చి మూడు అధ్యాయంలో మూడు సార్లు అంటారు అంధకారం కూర్చి ఐదు సార్లు మాట్లాడతాడు ఎలుగు కోసం ఆరు సార్లు మాట్లాడతాడు ఇవే ప్రశ్నలు ముప్పై ఎనిమిది అధ్యాయంలో దేవుడు మళ్ళీ అడిగాడు నువ్వు ఏదైతే అడిగేవో అదే అడుగుతున్నాను నువ్వు చెప్తున్నాను యోబు వీటన్నిటినీ పుట్టించిన వాడు ఉన్నాడు యోబు రాత్రి ఉన్నప్పుడు ఉన్నవాడు ఈ రోజు ఉన్నాడు పగలు పుట్టినప్పుడు ఉన్నవాడు ఈ రోజు ఉన్నాడు నక్షత్రాలు పుట్టినప్పుడు ఉన్నవాడైనా ఈ ఉన్నవాడైనా నీ దేవుడు ఆ రోజు ఉన్నాడు ఈ ఉన్నాడు నీతో ఎల్ల కాలము ఉంటాను యోగు నీ స్నేహితులు నీతో ఉండరేమో నీ పనులు నీతో ఉండరేమో నీ భార్య నీతో ఉండదేమో దేవుడు చెప్తున్నాడు నేను నీతో ఉంటాను లే పౌరుషం తెచ్చుకుని నిలబడు దేవుడు ఒక భక్తుడి నుంచి కోరేది అండి చెప్పనా శ్రమలను చూసి బెదిరిపోకూడదు శ్రమలను చూసి మనం బెదిరిపోయామో సాతానుగాడు తెగ నవ్వెత్తాడు నిజంగానే చెప్తున్నాను ఎందుకు చెప్పిన నేను నమ్మిన బిడ్డలు అంటున్నావు చిన్న అనారోగ్యవంతులకి ఎంత అవిశ్వాసం చూపిస్తున్నారు చూడు అంటాడు ఆ సన్నాసిగాడు ఎవడు ఆ అడు వచ్చి చెప్తాడు దేవుడు ముందు ఆ మొదటి అధ్యయనం అదే కదా గొడవ యోబుకి అన్నీ ఉన్నాయి కనుక అన్నీ ఉన్నాయి కనుక దేవుడు దేవుడు అంటున్నాడు అవి తీసే నీ మొఖం చూడ్ ఇదే కదా డిబేట్ ఆయన క్యారెక్టర్ మీద ఆయన క్యారెక్టర్ మీద డిస్కషన్ జరుగుతుంది ఇదిగో అన్ని కంచి గేసి కనుక తీసే ఇప్పుడు దేవుడు అంటాడేమో చూడు అన్నీ తీసేసిన యో అన్నాడు దేవుడు ఇచ్చాను దేవుడు తీసేసుకు యోహో ఇచ్చినప్పుడు ఎలా అయితే దిగంబరిగా ఉన్నానో వచ్చినప్పుడు వెళ్ళిపోయేటప్పుడు కూడా అలాగే దిగంబరిగా ఉంటాను కాకపోతే బాధల్లో కొన్ని మాటలు వదిలేసాడు యోబు ఎందుకంటే బాధల్లో కొన్ని తెలియకుండా ఎంత అప్పుడప్పుడు బాధ ఎక్కువైపోయి మనం ఎంత భయంకరమైన మాట్లాడిద్దాం అంటే ప్రభావ అందరు సంవత్సరాల్లో బాగానే ఉన్నాయి నా సంవత్సరమే అంటే దాని ఏంటి దాని ఏంటి చెప్పండి అందరూ పాడైపోయి నేను పాడైపోతే బాగుంది ప్రభావ ఒక్కరినే పాడు చేసేడు ప్రభావ వాళ్ళని పాడు చేసే అని అది రకమైన సైకోజం అంది అందరు పిల్లలు బాగానే ఉన్నారు ప్రభావా నా పిల్లోడికి ఏడు ప్రభు అంటే అందరి పిల్లలు ఎలాగైపోవాలి బాధల్లో మనం ఏం మాట్లాడుతుంది తెలియదు అదో రకమైన సైకు వస్తుంది ఆ సైకు మనం కోరుకునేది అని చెప్పినా అందరు పాడైపోవాలనుకుంటాం యోగు గారు అంటున్నారు చూడండి యోబు మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే దేవుడు ఇన్ని ప్రశ్నలు అడిగాడో ఆ ప్రశ్నలు అడిగినప్పుడు యోబు తర్వాత అంటాడు దేవుడు మాట్లాడుతూ పన్నెండో చంలో అరుణోదయము భూమి దిగంతం వరకు వ్యాపించినట్లు అది దుష్లను అది దుష్టులలో నుండా వేయినప్పుడు ఉదయమును ఆ రోజే లేకపోతే బాగున్నాను రోజును రప్పించగలవా యోబు ఈ ప్రశ్నలు ఎప్పుడైతే యోగుని అడిగాడో ఈ ప్రశ్నలు ఎప్పుడైతే దేవుడు యోగుని అడిగాడో యోబుకి అన్ని అర్థమైపోయిన తర్వాత తర్వాత అజయం వెళ్ళిన తర్వాత చదవండి అప్పుడు యోగం అంటాడు నన్ను క్షమించు ప్రవ్వా చాలా తప్పుడు మాటలు మాట్లాడేసాను నా స్నేహితుల యొక్క ఒత్తిళ్ళ వలన ఏదో మాట్లాడేసాను నా పుట్టుకని నిందించుకున్నాను నా జీవితాన్ని నిందించుకున్నాను నా అన్న వారే నాకు దూరం అయ్యేసరికి జీవితం ఎందుకు అనుకున్నాను నాకు అర్థమైంది ప్రవ్వా శ్రమ వచ్చినా బాధ వచ్చినా హింస వచ్చినా ఇక్కడి నుంచి బతికేస్తాను ప్రవ్వా నన్ను క్షమించాను బూడిదలో కూర్చుని సుడుగాలి ఏదనుకున్నాను కానీ సుడుగాలినే అదుపు చేసేవాడు నువ్వే అని నేను తెలుసుకోలేకపోయాను అంటే నా పిల్లల మీదకు సుడుగాలి వచ్చిందంటే నీ అనుమతి లేకుండా రాదు కాదు ప్రభావ సుడిగాలను కూడా అదుపు చేయగలవు అందుకే నా జీవితంలోకి ఎందుకు అనుమతించావు నేను అడగను కానీ నాలో ఉన్న నాలో ఉన్న ఈ చిన్న లోపం కూడా ఉండకూడదని అనుమతించావా అన్నిటికీ లొంగిపోతాను ఒక సహోదరుడిగా మీకు చెప్తున్నాను బాధ వచ్చిందనుకోండి శ్రమ వచ్చిందనుకోండి ఏం కాదండి అలా ఉండండి దేవా మాకు ఎందుకు ఇలా అనుమతి ఇచ్చావంటే దేవుడు ఇంకా మనకు దగ్గర అవ్వాలనుకుంటున్నాడు ముప్పై ఏడు అధ్యాయుల్లో మాట్లాడిన దేవుడు ఎప్పుడు మాట్లాడో తెలుసు అయోగితో బాధల్లో ఉన్నప్పుడు మాట్లాడే శ్రమలు ఎందుకు అనుమతిస్తున్నా ప్రభువా నా జీవితంలో కంటే నీతో ఇంకా క్లోజ్గా మాట్లాడాలనుకుంటున్నాను అంటాడు దేవుడు బాధలు ఎందుకు అనుభవిస్తున్నావు ప్రవ్వా అంటే ఇదిగో నీతో నేను ఫ్రెండ్లీ డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నా నన్ను మంచం మీద ఎందుకు పెట్టావు ప్రవ్వా ఆ మంచం మీద నీ ముఖాన్ని చూద్దాం అనుకుంటున్నా నన్ను ఎందుకు వంటన చేశావు ప్రవ్వా అంటే నువ్వు ఒంటరివి కాదు నేనున్నానని చెప్పడానికి నిన్ను వంటన చేశాను ఇవన్నీ దేవుడు మనకి నేర్పించే జీవిత సత్యాలని వీటిని ఏమంటారు చెప్తున్నా లైఫ్ లెసన్స్ అంటారు ఇవి చెబితే అర్థమవు అందులో మునిగితే అర్థమవుతాయి అవి చెబితే అర్థం ఆ శ్రమలో దెబ్బల మీద దెబ్బలు మనం తగిలితే అప్పుడు అర్థమవుద్ది అప్పుడు మనకు అర్థం కానీ కాలం కొంతకాలం అలా గడిసెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది ఓహో అప్పుడు ఆ శ్రమ అంతకు వచ్చిందా ఆ అంతుకు లేకపోతే ఈరోజు నాకు ఇంత దీవెన ఉండదని ఆ రోజు మనకు యోబు ఎంత దీవెనొచ్చేసాడు చెప్పినా ముందున్న ఆస్తుల కన్నా ఆస్తులు పెరిగిపోయాయి ముందున్న సంపద కన్నా ఇంకా సంపద పెరిగిపోయింది ముందున్న పిల్లల కన్నా ఇంకా చక్కటి పిల్లలు పుట్టారట మరలా జీవిత భాగస్వామి అర్థం చేసుకుని జీవితం కొనసాగిస్తుంది అంటే ఇంత బ్రైట్ లైఫ్ రావడానికి కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోకి ఇస్తాడు చెప్పండి శ్రమలిస్తాడు కొన్నిసార్లు దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తాడు అలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు మన దగ్గర సమాధానం ఉండదు నాకే ఇంతకు ఇలా జరుగుతుందంటే నువ్వు ప్రత్యేకంగా ఇలా జరుగుతుంది మా ఊర్లో అందరూ బాగుండగా నాకే ఇంతకు ఇలా జరుగుతుందంటే అందరికన్నా నువ్వు బాగా నచ్చి నీకు జరుగుతుంది నేను ఎంత ఏడ్చినా నా దేవుడు నా మర ఎంతకు ఇంటలేదని ఎంటలేదనుకోకు మూడో అధ్యాయంలో యోగం వినలేదనుకున్నాడు దేవుడు ఎన్నాడా లేదా వింటాడు నా కన్నీరు చూడలేదనుకోకు అనుకోకు ఆయన చూస్తాడు మనం చూడలేని టైంలో కూడా ఆయన మనం చూస్తాడు మనం వింటాడు మన శ్రమ ఏటో మన బాధ ఎవరో దేవరో మన ఎవరో ఇలా అందరు సంగతి చూస్తారు దేవుడు అన్నాడు వీళ్ళందరినీ నరికేద్దాం అనుకుంటున్నాను యోబు అన్నాడు ఎవరిని ప్రసంగాలు చేశారు కదా వాళ్ళని వీళ్ళందరినీ తీసేద్దాం అనుకుంటున్నాను యోబు ఏమంటావు ఇప్పుడు కొన్ని పరిమిషన్ అడుగుతున్నాను నిన్ను బాధించి శ్రమల్లో నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను కాని మాటలని నీకు నాకు ఇంకా వైరం పెంచిన వీళ్ళందరినీ తీసేద్దాం అనుకుంటున్నాను యోబు ఏమంటావు అన్నప్పుడు యోగూ ఆడుకొని తన స్నేహితుల్ని క్షమించేమంట తన స్నేహితుల్ని కూడా క్షమిస్తారు ప్రభు వాళ్ళకి ఏమీ తెలియదు ఇదిగో వాళ్ళ పక్షమున నేనే మరల బలి అర్పిస్తాను చూసారా మనం అయిపోయామనుకోకండి జీవితం ఎప్పుడైనా సరే అయిపోయిందనుకోండి ఏం అవదండి మళ్ళీ స్టార్ట్ అవుద్ది ఈ వాగు నోరులో ఏమంటాయి చెప్పిన ఒకరోజు ఆడ ఎలాగన్నా గుండి ధర ఎక్కువండి ఆ రోజు మనల్ని ఇబ్బంది పెట్టుకోవాలి ఆ రోజు ఏమంటారు చెప్పినా ఆడి ఎలా తట్టుకున్నాడండి ఆ శ్రమ అని అంటారు ఇన్ని బాధలు ఈమె ఎలా తట్టుకోగలుగుతుందండి అంటారంటే ఈ శ్రమ ఒక్కసారి మనం తర్వాత అప్పుడు ఇలా అంటారు ఎలాగన్నా ఆడికిలా ఉండాలండి అంటారు కొన్ని రోజులకి మనం ఏమైపోతాం చెప్పిన మన శ్రమలు మన బాధలు మన ఇబ్బందులు శ్రమల్లో ఉన్నవారికి మాదిరి అయిపోతాం మనం ఇబ్బందుల్లో ఉన్న వారికి మాదిరి అయిపోతాం మనం మనల్ని చూసి వాళ్ళ ధైర్యం తెచ్చుకుంటారు ఉంటే ఏలకలా నిలబడాలండి వాళ్ళ జీవితంలో దేవుడు కార్యం చేశాడు మన జీవితంలో కూడా దేవుడు కార్యము చేస్తాడన్నంత సాక్ష్యం అయిపోవాలి ఇప్పుడు చెప్పండి సంవసారంలో గొడవలు అయితే చచ్చిపోతారా వాటికి ఎదురు నిలబడతారా దిశగా ఫోన్ చేయకండి నిలబడండి అప్పులో ఇంటికి వచ్చి వచ్చినవన్నీ మాట్లాడితే కృంగిపోతారా నిలబడి సమాధానం చెప్పండి గడువిమ్మని అడగండి తీరుస్తామని చెప్పండి అంతకు మించి ఓవరం మాట్లాడారో చట్టపరిధి దాడుతున్నాడు చెప్పండి అత్తమామలు ఇబ్బంది పెడుతున్నారో బెదిరించకండి వాళ్ళ వయసు అయిపోయింది వాళ్ళని ఏం అనకండి అలాల్చుకు వెళ్ళిపోండి బెదిరించుతున్నారు కానీ బెదిరించేయకండి ఏం అనకండి ఇక స్నేహితులే దొంగ దెబ్బలు కొట్టారో ఏమనకండి స్నేహితులు అరే ఎన్నమ్మా నేను మోసపోయింది గుర్తుపెట్టుకోండి నేను మోసపోయింది నా చేతగానతనం కాదురా నా మంచితనం వల్లే నేను మోసపోయాను అని చెప్పండి జీవితాంతం ఆ మాట బుర్ర అలా తిరుగుతుంటుంది అన్న తిన్నప్పుడల్లా నిద్రపోయినప్పుడల్లా నేను ఎవరెవరు ఏమంటున్నారు ఏమనకు నిండుకుండా నిలబడినట్టు నిలబడు సింహలా నిలబడినట్టు నిలబడు ధైర్యంగా నిలబడు నీతిమంతుడన్న ఆ పదానికి చక్కగా నిలబడు ఏం కాదు ఏం కాదు అలా వస్తాయి చెప్పండి అలా పోతాయి ఎందుకంటే ఎగిరిన ఏ కెరటమైనా ఒడ్డుకొచ్చిన తర్వాత వంగాల్సిందే మన జీవితంలో లేచిన ఏ పొంగైనా ఒక రోజు చెప్పండి వరగాల్సినది అని మాటలు పోవాల్సినదే అది ఏదైనా తగ్గాల్సినదే శ్రమ వెనకాలే సంతోషం ఉంటుంది సంతోషం వెనకాలే శ్రమ ఉంటుంది ఈ రెండింటినీ ఎలాంటి పరిస్థితులైనా ఎ ప్పుడు శ్రమలైనా అయినా సంతోషం ఎవడైతే అలా ఉంటాడో ఆడే నీతి మంత్రుడు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నీతి మంత్రుడు సింహము వలె చెప్పండి ధైర్యంగా ఉంటాడు సింహం అది దేని పడింది దాని భయపడ్డు అడుగులు వెనక్కి వేస్తుందండి సింహం అంటే వెనక్కి ఎత్తుందంటే ముందుకు తోకడానికే ఆడెవడ వెళ్ళాడట నీది ఇది గాడిది గాండ్రిప్ అంటారు చూసారా గాడిది గాండ్రిప్ గాడిది వచ్చిందంట ఒక రోజు వచ్చి సింహాన్ని అలా చూసిందట గాడిద భయపడిపోయింది లోపల గాడిద ఎప్పుడైతే భయపడిందో సింహం భయపడినట్టు చూసింది సింహం ఇలా వెనక్కి అడుగేసింది గాడిది ముందుకు అడుగు వచ్చింది ఇంకా ముందుకు వచ్చింది ఇంకా ముందుకు వచ్చింది ఇంకా ముందుకు వచ్చింది అది పరిగెడుతుందని సింహం అన్న తోరుకుంటూ గాడిద వెళ్ళిపోతుంది సరిగ్గా తోటలోకి రానిచ్చింది ఓ నొక్కు నొక్కేసింది అది వెనక్కి వెళ్ళింది భయపడడానికి కాదు చెప్పండి అదను చూసి నేను నొక్కేయడానికి అలా ధైర్యంగా ఉండాలి అలాగ నొక్కేయడానికి కాదు ఎగ్జాంపుల్ ఓడి చెప్తుంటే అర్థం అవుతుంది ధైర్యంగా ఉండండి మనం వెనక్కి అడిగేస్తున్నాం అంటే కాదు అది సమయం కాదని పక్కెలు ఎందుకంటే ప్రభు అయిన యేసుగ్రీస్తు వారిని చాలాసార్లు చంపేయాలనుకున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు భయపడి కాదు అది అనవసరమైన విషయం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అంటే మనం కూడా యుక్తిగా ఉందాం తెలుగుగా ఉందాం శ్రమలో వస్తున్నాయి డిగ్నిటీగా ఉందాం మన గౌరవాన్ని దించొద్దు మన పౌరుష్యాన్ని దించొద్దు మనలో మనం కృంగిపోద్దు ఒకవేళ కృంగిపోయామనుకోండి చచ్చిపోతాం ఎవరో చంపకరద్దు మనం మనమే భయపెట్టుకుని చచ్చిపోతాం అప్పుడప్పుడు వార్తలు వస్తాయి చూసారా ముగించేస్తుంది ఎగ్జాంపుల్ చూడండి అప్పుడప్పుడు వార్తలు వచ్చినప్పుడు కరోనా వచ్చిన టైంలో వార్తలు చెప్పేవారు కరోనా లక్షణాలు ఎలా ఉంటాయంటే మొదటగా కొంచెం తలనిప్పొస్తుంది అంటే తలనిప్పి వస్తుంది అనేవాళ్ళం కొంచెం తల ఊపినట్టు ఉంటుంది అంటే అలాగ ఉంటుంది రెండు రోజుల నుంచి అంట మన దరిద్ర వేడి చెప్పిన అన్నీ అప్లై చేసేసుకుంటాం మన రాత్రి రెండు మాసం సైని అంటే మూడు మూడు అయిపోయినాయి అంట ఇంకేదంటే అదో రోగం మనకి ఎదుటి వాళ్ళు ఏం చెప్తా లక్షణాలు మనకు ఉన్నట్టు అలా చేసుకోండి కరోనా వస్తుందా అని అడుగుతున్నాయండి కరోనా రాకూడదని చాలా ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఇంటికే డెబ్బై సార్లు వచ్చేసింది కరోనా కరోనా లేదు దాని అమ్మమ్మ లేదని తిరుగున్నోడు కరోనాయే లేదు ధైర్యమే గుర్తుపెట్టుకో నువ్వు మాట చెప్తున్నా కరోనా పేషెంట్లు చుట్టాను నా డ్యూటీ ఆ రోజు ఆ టైంలో సరిగ్గా కరోనా టైంలో కరోనా పేషెంట్ల దగ్గర ఆ కరోనా పేషెంట్ల దగ్గర తిరిగాను ఒక్క రోజు మాస్క్ ఎడితే ఒట్టు ఒక్క రోజు నేను శానిటైజర్ వాడితే ఒట్టు ఒక్క రోజు కూడా వాడలేదు అదే చెప్పిన ఆ దేవుని చిత్తం అయితే వస్తుంది వంటే వంటాం దేవుని చిత్తం లేని ఏది జరగదు మనం వెంట నా ఇది నా ఇది నిర్వహణ తప్పదు తిరిగాని 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 చర్చి కూడా ఆపలేదు మా చర్చి కరోనా టైంలో చర్చికి రండి దూరం దూరం కూర్చోండి దేవుణ్ణి ఆరాధించండి కరోనా వచ్చేస్తుందని చర్చిని మూసిన పాసలు అందరూ కరోనా వచ్చేస్తుంది మాకు రాలేదు ఎందుకు చెప్తాను చెప్తున్నా అది వ్యాధైనా బాధ అయినా సమస్య అయినా నిలబడండి ఏమవదు ఏమవదు అలా నిలబడండి అలా నిలబడి ఉండండి ఏమీ కాదు మన నిలబడిన ధైర్యాన్ని నడుము కట్టుకో పౌరుషం తెచ్చుకో నిలబడుండు ఈ జీవితంలో వండర్స్ ఎలా చేస్తాను ఎందుకంటే మనమే ధైర్యంగా నిలబడలేనప్పుడు దేవుడు కార్యాలు చేద్దాం అనుకున్నా చేయలేడు మన చేతగాలు వాళ్ళు దేవుడు మన కార్యాలు జరిగించాడు మన చేతనైన వాళ్ళు మనం నిలబడండి అది ఏదైనా అలా వస్తుంది అలా పోతుంది దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రార్థన ప్రేమ గల తండ్రి కృపగల దేవు నిన్నటి నాన్న తండ్రి తమ్ముడు ద్వారా మాట్లాడారు ఈరోజు మా ద్వారా కూడా తండ్రి కొన్ని మాటలు మాట్లాడారు తండ్రి మా శ్రమలు మా బాధలు తండ్రి యోగు ముందు ఎన్నదగినవి కావు దీనికన్నా గొప్ప శ్రమలు తండ్రి గిరి మీద మా ప్రభు ఆయన వేసుకరిస్తుంది ఆయన శ్రమల ముందు ఈ భూమి మీద ఎవ్వరివి శ్రమలు తండ్రి ఆయన పడినన్ని బాధలు ఆయనకున్నంత వంటరు తన ఆయన దెబ్బ స్నేహితులు ఆయన ఇబ్బంది పెట్టిన తండ్రి తనవారు అన్నవారు తండ్రి మా ప్రభు మా శ్రమల్లో మాకు ధైర్యం తండ్రి ఆ గిరిని చూస్తే మాకు ధైర్యం ఆ కలవరి గిరి మీద తండ్రి మాకు ఒక దర్శనం ఉంది తండ్రి శ్రమలను జయించిన దేవుడు మా జీవితంలో ఉన్నాడని మా శ్రమలను కూడా తండ్రి ఒకరోజు జయిస్తాడన్న ధైర్యం మాకు ఉంది దేవ మీ గల అస్తములు చేస్తండ్రి అనేకులతో మాట్లాడు ఎంతమంది అయితే ఈ సభల కొరకు కష్టపడ్డారు వారి వ్యక్తిగత జీవితాల్లో వారి పనిపాట్లలో వారి ప్రయాణాల్లో వారి కుటుంబ సమస్యల్లో ఏదైనా ఉంటే తండ్రి తొలగించండి ఈ బిడ్డలను తండ్రి వారి జీవితాన్ని ధైర్యంగా నిలబెట్టుతండి ఈ ఊరికి ఈ ప్రాంతాలకు తండ్రి చూపించండి వాళ్ళని చూసి అనేక మందికి ధైర్యాన్ని నింపండి నీతిమంతుడు సింహం వాళ్ళే ధైర్యంగా ఉండాలి తండ్రి ఏం వచ్చినా ఏం కాద్దేవా మహాయితర చచ్చిపోతాం ఆ చనిపోయేం లేదో తండ్రి మీ సన్నిధులు మిమ్మల్ని నమ్ముకుని చనిపోయినంత ధైర్యం ఇంకేది లేదా దాన్ని మీ దయగాల అస్తములు చేస్తండ్రి ఇక్కడ ఉన్న వారందరినీ ఆస్వాదించండి స్థానిక దైవజల్ని పెద్దలను తండ్రి పనివారిని ఎవరైతే ఉన్నారో తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడిన ప్రతి ఒక్కరిని మీరు ఆస్వాదించండి మేము తిరిగి వెళ్తున్నాం తండ్రి క్షేమంగా మమ్మల్ని నడిపించండి రేపటి దినాన విజయనగరంలో జరుగుతున్న తండ్రి ఆ సభలో కూడా మీ తోడు ఉండడం మాకు అనుగ్రహించండి తండ్రి ఈ పరిసర ప్రాంతాల్లో సేవను జరిగిస్తున్న తముళ్ళు ఉన్నారు స్నేహితులు ఉన్నారు సహోదరులు ఉన్నారు సేవకులు ఉన్నారు తండ్రి వారి పరిచర జీవితాన్ని కూడా కాచి కాపాడండి మాకు తెలియని ఏ బాధలు వారి జీవితాల్లో తండ్రి తొలగించి వాటిని జయించే శక్తిని అనుగ్రహిస్తారని కోరుతూ మమ్మల్ని శత్రులుగా భావించి మమ్మల్ని హేళన చేసి మా మీద చెడ్డం మాటలు పలికిన వాళ్ళని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్షమిస్తారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె సెలవు